అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ వర్షం కురుస్తూనే ఉంది రచయిత ఎం రమేష్ కుమార్ గారు ఇక కథలోకి వెళితే వాతావరణం మబ్బు పట్టి ఉంది బైక్ మీద వెళ్తుంటే చల్లటి గాలి మొహానికి తగులుతూ హాయిగా ఉంది చినుకులు మొదలయ్యే లోపు స్కూల్కి చేరుకోవాలి కొంచెం వేగం పెంచాను ఆ దారిలో ఎప్పుడూ చూసే చెట్లే రాత్రి కురిసిన వానకి తలారా స్నానం చేసి తాజాగా కనిపిస్తున్నాయి బైకు స్కూల్లోకి ప్రవేశిస్తూ ఉండగానే చినుకులు మొదలై కాసేపట్లోనే వర్షం కురవసాగింది రెండో పీరియడ్ ఆరో క్లాస్కి వెళ్ళాను ఆరో క్లాస్ పిల్లలు నాకెప్పుడూ ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటారు వాళ్ళు ప్రైమరీ నుంచి వచ్చి హై స్కూల్లో ప్రవేశించిన వాళ్ళు అప్పటి వరకు చదివిన ప్రైమరీ పాఠశాలకు ఇప్పుడు చదువుతున్న హైస్కూలుకు మధ్య తేడాలను గమనిస్తూ సర్దుబాటు చేసుకునే క్రమంలో ఒక్కోసారి కొంచెం అయోమయంగా కనిపిస్తుంటారు ఉదాహరణకు ప్రైమరీ వరకు సాధారణంగా ఒక క్లాస్కి ఒక టీచరే బాధ్యత వహిస్తారు ఇక్కడికొచ్చేసరికి సబ్జెక్టుకో టీచర్ ఉంటారు అదీగాక మేం హై స్కూల్కి వచ్చాం అనే చిన్న గొప్పతనపు ఫీలింగ్ కూడా వాళ్లకుంటుంది బోర్డు మీద ఒక లెక్క చేశాక విద్యార్థుల్ని రాసుకోమన్నాను రామ్ ప్రసాద్ ముందు బెంచీలోనే కూర్చున్నాడు ఫాస్ట్గా లెక్కను ఎక్కించేసి నా వైపు చూస్తూ నెమ్మదిగా సార్ సార్ అని పిలిచాడు ఏమిటన్నట్టు చూశాను వెంకటేశళ్ళమ్మ ఆడికి బెల్లంగవలు పంపించింది సార్ తొమ్మిదో క్లాసు రాము వాళ్ళమ్మ ఏదో పని పనుండి వస్తే ఆవిడకిచ్చి పంపింది సార్ గుసగుసగా అన్నట్టు అన్నాడు రాంప్రసాద్ ఏ విషయం కడుపులో దాచుకోలేడు నా దగ్గర చనువు ఎక్కువ కాబట్టి వెంటనే చెప్పేస్తాడు వాడు అలా అనగానే పక్కనున్న కాశీబాబు అవును సార్ కవర్లో పెట్టి ఉన్నాయి సార్ సంచిలో దాసుకున్నాడు అనేసి అదేదో జోక్లా కిసుక్కున నవ్వాడు సర్లేండిరా మీకన్నీ విశేషాలే అనేసి అక్కడితో ఆ టాపిక్ కట్ చేసి పాఠం చెప్పుకుంటూ వెళ్ళాను క్లాస్ ముగిసిన తర్వాత నేను బయటికి వచ్చేసరికి ఇంటర్వెల్ కాబట్టి పిల్లలందరూ బయటికి వస్తున్నారు నా వెనకాలే రామ్ప్రసాద్ వచ్చేశాడు సార్ మరీ ఆడు ఒక్క గవ్వ కూడా నాకు ఇవ్వలేదు సార్ కంప్లైంట్ చేస్తున్నట్టు అన్నాడు వాడి గవ్వలు వాడిష్టం ఇవ్వకపోతే ఇవ్వడు ఇప్పుడేమంటావురా అది కాదు సార్ నేనేది తెచ్చుకున్నా ఆడికిస్తాను అని ఉక్రోషంగా అన్నాడు వీళ్ళిద్దరూ ఎప్పుడూ పక్కపక్కనే కూర్చునేవాళ్ళు జిగ్రీ దోస్తులు కూడా ఓహో అందుకేనా ఈరోజు వాడి పక్కన కాకుండా ముందుకొచ్చి కూర్చున్నావు అవును సార్ అది సరే కానీ బెల్లం గవ్వలంటే ఏంట్రా ఎలా చేస్తారు నీకు తెలుసా నిజంగానే ఆ పేరు నేను వినలేదు గోధుమ పిండి నెయ్యి బెల్లం వేసి చెత్తారు సార్ సూపర్ ఉంటాయి సార్ కానీ అవేవో ఇంటికెళ్ళాక పెట్టచ్చు కదరా ఇక్కడికి ఎందుకు పంపించింది వాళ్ళమ్మ అప్పటి వరకు రాని డౌటు ఇప్పుడు వచ్చింది నాకు రాంప్రసాదు ముసిముసిగా నవ్వాడు మీకు తెల్దా సార్ ఏం తెలీదు అసలేంటి సంగతి మరి అల్లమ్మ పక్కూరోడితో వెళ్ళిపోయింది సార్ వీడు వీళ్ళ నాన్న ఈ ఊళ్ళోనే ఉంటారు వీళ్ళ సెల్లి వాళ్ళమ్మతో ఉంటుంది సార్ నాకు విషయం కొంతవరకు అర్థమైంది ఆమె వేరే వాడితో వెళ్ళిపోయింది పిల్లల దృష్టిలో చెప్పాలంటే లేచిపోయింది వీడు వీళ్ళ నాన్నతో ఉంటున్నాడు ఎందుకు వెళ్ళిపోయిందిరా అడగబోయి మళ్ళీ చిన్నపిల్లాడిని అడగవలసిన ప్రశ్న కాదనిపించి ఊరుకున్నాను వీళ్ళ నాన్న ఎవర్రా ఏం చేస్తుంటాడు రాంబాబు అండి వాచ్మెన్గా పనిచేస్తాడు అవునా అని సరే ఉండనరా అంటూ ముందుకు నడిచాను ఏమిటి శ్రీలంక నుంచి వస్తున్నారా స్టాఫ్ రూమ్ ముందు ఎదురుపడిన తెలుగు మాస్టరు అడిగారు అవునని చెప్పాను ఆరో తరగతి గదులు స్కూల్ గ్రౌండ్కి అటు చివర దూరంగా ఉంటాయి వర్షం పడుతున్నప్పుడు గ్రౌండ్లో నీరు నిలిచిపోతుంది అందువల్ల అటువైపు ఉన్న క్లాసుల్ని మేం శ్రీలంకగా పిలుస్తుంటాం ఈ కాలంలో అటు చివరికి వెళ్ళాలంటే ఇబ్బందేనండి స్కేటింగ్ చేసినట్టే అన్నాడతను అది నిజమే మధ్యలో బురదగా కూడా ఉంటుంది ఆరో క్లాసులో నేను విన్న ఆమె విషయం తెలుగు మాస్టర్ని అడిగాను ఆయన సొంత ఊరు మేము పనిచేస్తున్న పల్లెకి దగ్గరగా ఉండటం వల్ల స్థానికులతో మంచి పరిచయాలు ఉన్నాయి చాలా విషయాలు తెలుస్తాయి అవును నిజమే వాళ్ళైనా పచ్చి తాగుబోతు వాచ్మెన్ పని చేస్తాడు కానీ వచ్చిన దాంట్లో సగం వాడి తాగుడికే సరిపోతుంది పాపం ఆమె కూలి పనికి పోయేది నిత్యం వేధించడం దానికి తోడు విపరీతమైన అనుమానం జబ్బు ఏదో నెపం పెట్టి సూటిపోటి మాటలనడం కొట్టడం వాడికి నిత్యకృత్యంగా మారింది ఈవిడ అందంగానే ఉంటుంది పక్క ఊరి రాందాసు ఫైనాన్స్ పనుల నిమిత్తం వీళ్ళ ఊరికి వస్తుండేవాడు బాగా పిక్కలు సంపాదించిన వ్యక్తి అతడి భార్య చనిపోయి చాలా కాలమైంది పిల్లలు కూడా కాలేజీల్లో చదువుతున్నారు తను మాత్రం ఇంకా సోగ్గాడిలానే ఉంటాడు ఈవిడ పరిస్థితి అంతా చూశాడు రోజు దెబ్బలు తింటూ ఈ తాగుబోతోడితో ఎన్నాళ్ళు కాపురం చేస్తావు నువ్వంటే నాకిష్టం వాణ్ణి వదిలేసి నాతో వచ్చేస్తే పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని చెప్పాడు పిల్లల్ని కూడా తీసుకొచ్చేయి నేను పోషిస్తాను అని మాట కూడా ఇచ్చాడట మొదట్లో పట్టించుకోకపోయినా క్రమంగా ఆ మాటలు ఆమె మీద ప్రభావం చూపాయి ఇక్కడ చూస్తే పూటకు గతిలేని బతుకు నిరంతరం వేధింపులు దెబ్బలు ఆమె తెగించి నిర్ణయం తీసుకుంది రాందాస్తో వెళ్ళిపోయింది పంచాయితీ జరిగింది తగువులు తంటాలు అన్నీ అయ్యాయి నేను అతంతోనే ఉంటానని తెగేసి చెప్పిందామె మొదట్నుంచి నేను అనుమానించిందే నిజమైంది దీనికి నీతి జాతి లేదు అంటూ మొగుడు రంకెలేశాడు పిల్లల్ని ఇచ్చేయమని అడిగిందామె మొగుడు ఎంతమాత్రం ఒప్పుకోలేదు పిల్లలకు నీ పాపపు నీడ అక్కర్లేదు నా దగ్గరే ఉంటారు అన్నాడు దానికి మీరు సపోర్టు చెయ్యకండి అంటూ పంచాయతీ పెద్దల మీద కూడా కేకలేశాడు పెద్ద మనుషులు నచ్చజెప్పారు ఇష్టం లేని మనిషితో కాపురం ఎలా చేస్తావు పోయింది ఎలానూ పోయింది ఇంకా విషయం వదిలే పిల్లల్ని నువ్వెలా చూడగలవు ఆమె తీసుకుపోతానంటోంది కదా పంపించేయి అన్నారు అతడు ఒప్పుకోలేదు ఆడపిల్లను నువ్వెలా పెంచగలవు అని నిలదీస్తే చివరికి పాపను ఆమె దగ్గరకు పంపడానికి ఒప్పుకున్నాడు కొడుకు మాత్రం తన దగ్గరే ఉండాలన్నాడు నీకే వండుకోవడానికి గతి లేదు మరి ఈ పిల్లాన్ని ఎలా సాకగలవని అడిగితే లేదు నేను మా అమ్మను నా దగ్గరకు తెచ్చేసుకుంటాను అన్నాడు వీడి ఆగడాలు భరించలేక కూతురు అల్లుడు దగ్గర ఉంటున్న వీళ్ళ అమ్మ తప్పనిసరి పరిస్థితుల్లో మనవడి కోసం ఇక్కడికి రావడానికి ఒప్పుకుంది ఆ విధంగా పెద్ద మనుషుల పంచాయితీలో తగువు సెటిలైంది పాపం ఆవిడ కొడుకు కోసం అప్పుడప్పుడు ఏదో ఒకటి పంపించడం వాళ్ళ నాన్నకు తెలియకుండా వారిని కలవడం చేస్తూ ఉంటుంది అని మొత్తం విషయం చెప్పాడాయన పిల్లలు ఉన్నా కూడా వేరే వాడితో వెళ్ళిపోవడం అరుదైన విషయమే కానీ కొత్తది కాదు ఇంతకుముందు ఇలాంటి సంఘటనలు ఒకటి రెండు విన్న సంగతి గుర్తొచ్చింది రెండు రోజులు గడిచాయి వాతావరణంలో పెద్దగా మార్పు లేదు ముసురు పట్టినట్టుగా ఉంది దానికి తోడు బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారిందనే వార్త మధ్య మధ్యలో తెరిపినిచ్చిన ఇంచుమించుగా రోజంతా వర్షం కురుస్తూనే ఉంది ఆ సాయంత్రం స్కూలు వదిలే సమయానికి ఇంకా చిన్నగా చినుకులు పడుతున్నాయి కొందరు పిల్లలు నెత్తిమీద పుస్తకాల సంచి పెట్టుకొని ఆ చినుకుల్లోనే వడివడిగా నడిచిపోతున్నారు కా కాసేపు వేచి ఉన్నాక కాస్త తగ్గినట్టనిపించి మేం కూడా బయలుదేరాం బండి నెమ్మదిగా డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాను చిన్న తుంపర పడుతూనే ఉంది రోడ్డు పక్క పేరు తెలియని పసుపు పచ్చని పూలు గాలికి ఆనందంగా తల కుక్క ఒకటి మోర పైకెత్తి తన్మయత్వంగా వానతుంపరని ఆస్వాదిస్తోంది బోడికొండ పక్క నుంచి వెళుతూ కొండవైపు చూశాను పర్వతంలాంటి ఆ పెద్ద నల్లరాతి కొండ మీద నుంచి అక్కడక్కడ చిన్న చిన్న పిల్లకాలు వల్ల వర్షం నీరు కిందకు దుముకుతూ ఉంది నల్లని కొండ మీద నుంచి దూకుతున్న ఆ నీళ్లు తెల్లగా చిన్న చిన్న జలపాతాల్ని గుర్తుకు తెస్తున్నాయి పూలవానలో తడుస్తూ ప్రకృతి మొత్తం పరవశిస్తున్నట్టుగా ఉంది మధ్యదారిలోకి వచ్చేసరికి చినుకులు పెద్దవయ్యాయి ఎదురుగా సీతాపురం బస్ షెల్టర్ కనిపించింది బైకు రోడ్డు పక్క పార్కు చేసి షెల్టర్లో దూరాను అటు చివర ఎవరో అబ్బాయి కూర్చున్నాడు బయట వాతావరణం మూలంగా షెల్టర్లో మసక చీకటి ఆవరించి ఉంది గట్టు మీద కూర్చొని ఆ అబ్బాయి వంక చూశాను ఎవరో అర్థమైంది ఆరో తరగతి చదివే వెంకటేషు వాడు నన్ను గమనించలేదు ఏదో లోకంలో ఉన్నట్టుగా ఎటో చూస్తున్నాడు వారిని పలకరిద్దామని అనుకునేసరికి ఎవరో ఒక ఆవిడ నెత్తిమీద కొంగు కప్పుకొని గబగబా లోపలికొచ్చింది పక్కనే కూర్చొని వెంకటేషు ఎలాగున్నావురా అంటూ వాడిని దగ్గరకు తీసుకుంది ఆ వచ్చింది వెంకటేష్ వాళ్ళ అమ్మగా నాకు అర్థమైంది బహుశా సాయంత్రం ఇక్కడుండమని కబురు పంపించి ఉంటుంది అందుకే వాళ్ళమ్మ కోసం వాడిక్కడ ఎదురు చూస్తూ ఉండి ఉంటాడని అనుకున్నాను ఇటు చివర కూర్చున్న నన్ను వాళ్ళు గమనించినట్టు లేదు బయట వర్షం పెరిగిపోయింది మొన్న నీకు ఇష్టమని బెల్లంగవలు పంపించాను తిన్నావా అడిగిందామే వాడు ఏ సమాధానం చెప్పలేదు సంచిలోంచి ఏదో కవరు తీసి వాళ్ళమ్మ చేతిలో పెట్టాడు ఇదేంట్రా గవ్వలు ఇలాగే ఉన్నాయి ఏం నచ్చలేదా వెంకటేష్ నుంచి ఏ సమాధానం రాలేదు నీకు ఇష్టమనే కదరా చేసి పంపాను ఇక్కడున్నప్పుడు ఎప్పుడూ ఏదో ఒకటి చెయ్యమనేవాడివి గవ్వలు శ్రాలు సెగోడీలు జంతికలు గులాబ్ జాములు ఇలాగా ఎప్పుడూ ఏదో ఒకటి చెయ్యమని తినేసేవాడివి చేతిలో డబ్బులు ఆడకపోయేవి ఇప్పుడు అందుకే వీళ్ళున్నప్పుడల్లా ఏదో ఒకటి చేసి పంపుతున్నాను మరి తినకుండా ఇలాగా దాసావెందుకు మాటాడు ఏడుస్తున్న శబ్దం వినబడింది వెంకటేష్ ఏడుస్తున్నాడని అర్థమైంది ఎందుకురా ఏడుస్తున్నావు ఏటైందిరా మీ బాబు ఏటైనా అన్నాడా చెప్పరా వెంకటేష్ ఏడుపు ఆపలేదు ఆవిడకి సమాధానం చెప్పలేదు ఇలాగైతే నేను వెళ్ళిపోతాను ఏటీ చెప్పకుండా ఏడితే నేనేం చేసేది కాస్త అసహనంగా అడిగిందామే అప్పటికి వాడు నోరు విప్పాడు కాదమ్మా నాకు గవ్వలు వద్దు చక్రాలు వద్దు గులాబ్జాములు వద్దు ఇంకేటీ వద్దమ్మా నీ దగ్గరకు వచ్చేస్తానమ్మా ఏటి అడగనమ్మా నన్ను నీ దగ్గరకు తీసుకుపోమ్మా వెక్కిళ్ళ మధ్య చెప్పాడు కాసేపు నిశ్శబ్దం ఆవరించింది ఆవిడ కూడా ఏడుస్తోందేమో అన్న అనుమానం వచ్చింది కొన్ని క్షణాల తర్వాత చీర కొంగుతో కళ్ళు తుడుచుకోవడం కనిపించింది ఇంతేనరా మన బతుకులు ఎక్కడికెళ్ళినా సుఖం లేదు తాగుబోతు మొగు నుంచి తప్పించుకున్నా అటు లోకం నుంచి తప్పించుకోలేకపోతున్నా ఇటు నిన్ను చూసుకోలేకపోతున్నా ఏటి చేసేది అలాగ రాసిపెట్టాడా భగవంతుడు ఇంకా ఏదో గొనుక్కుంటోందామె అప్రయత్నంగా లేచి నిలబడ్డాను వర్షంతో పాటు హోరుగాలి కూడా తోడైంది క్రమంగా చీకటి ఆవరిస్తోంది అటువైపు చెట్లు మసక చీకట్లో దెయ్యం పట్టినట్లు ఊగుతున్నాయి తటిల్లు మని మెరిసిన మెరుపులో అవి ప్రకృతి ప్రకోపానికి గురై నిస్సహాయంగా అల్లాడుతున్నట్టు కనిపించాయి వర్షాన్ని ఎంతగానో ఇష్టపడే నాకు ఎందుకో ఇప్పుడు ఈ వాన అంత ఆహ్లాదంగా అనిపించలేదు పైనుంచి విసిరి కొడుతున్న వర్షపు జల్లుల్ని చూస్తూ అలాగే నిలబడ్డాను మనసంతా ఏదో తెలియని కలత కనిపించని మనుషులెవరో భోరున ఏడుస్తున్నట్టు వర్షం కురుస్తూనే ఉంది ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే